ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మీరందరూ కుటుంబంగా కూర్చున్నట్లయితే కొద్దిసేపు మనం ప్రార్థనలో గడుపుదాం. ఈ సాయంకాల సమయం కుటుంబంగా మనం దేవుని ఆరాధిద్దాం, దేవుని వాక్యాన్ని విని దేవుడి చేత ఆశీర్వదించబడదాం.
వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, వందనాలు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయాన్ని బట్టి వందనాలు. మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలకై వందనాలు. నీవు చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలు. ఈరోజు ప్రభువా ఈ వాక్యాన్ని వింటూ ఉండగా మాతో నాతో మాట్లాడమని, మమ్మల్ని సరిచేసుకునే కృపను మాకు ఇవ్వమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అనుదిన జీవితంలో దేవుడి దగ్గరకు వస్తాం, ప్రార్థన చేస్తాం. కానీ ఆ ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థనకి జవాబు రానప్పుడు మనము నిరాశతో ఉంటాం. ఎన్నో సంవత్సరాలుగా మనము ప్రార్థిస్తున్నాం, ఆ ప్రార్థనకి జవాబు రావడం లేదు అని చాలా నిరాశ పడతాం. ఈరోజు మనం వాక్యం ద్వారా నేర్చుకుందాం, ఎందుకు మన ప్రార్థనకి జవాబు రాదు, ఎలా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి జవాబు రాదు అన్న విషయాలని బైబిల్ గ్రంథంలోంచి నేర్చుకుందాం. ఎస్, మెనీ పీపుల్ ప్రే, చాలామంది ప్రార్థిస్తారు, కానీ కొద్దిమందే మా ప్రార్థనకి జవాబు వచ్చింది అని అంటారు. సో కొన్ని విషయాలు నాకున్న కొద్ది సమయంలో కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. యాకోబు రాసిన గ్రంథం 4:3 యాకోబు ఇలా అంటూ ఉన్నాడు, మీరు దేవుడి నుంచి ఎందుకు పొందుకోరంటే సరైన విధానంలో మీరు దేవుడిని అడగరు కాబట్టి. యు డోంట్ రిసీవ్ బికాస్ యు డోంట్ ఆస్క్ రైట్లీ అనే మాట అక్కడ రాయబడ్డది. సరైన విధానంలో మనం దేవుడి దగ్గర అడగం కాబట్టి మనం దేవుడి నుంచి పొందుకోము అనే మాట అంటున్నాడు. సరైన విధానము అంటే మనం ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉంది అనే ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. యేసుప్రభు కూడా గెత్సెమనీ తోటలో ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభువా ఈ గొప్ప శ్రమల పాత్ర నేను తాగలేను. సిలువ శ్రమలు చూస్తే యేసు ప్రభుకి ఒక రకంగా లోపల భయంకరమైన వేదన, భయము యేసయ్య కలుగుతుంది. ఆ భయములో, ఆ వేదనలో యేసయ్య చెమట రక్తముగా మారి అది బిందువులుగా ఆ భూమి మీద పట్టం బైబిల్లో చదువుతూ ఉన్నాం. అలాంటి భయంకరమైన వేదన పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు ఇలా ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఈ శ్రమల పాత్రని తొలగించు, కానీ నా చిత్తము కాదు మీ చిత్తమైతేనే తొలగించండి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. అవును, మనం కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో నాకు జరగకుండా ఉండునుగాక అని ప్రార్థన చేస్తాం. కానీ అది ఒకవేళ దేవుడు అనుమతిచ్చిందైతే, దేవుడు చిత్తానుసారంగా ఉన్నట్లయితే, దేవుడు చిత్తంలో ఆ శ్రమలలో నుంచి మనం తట్టుకొని ఆ శ్రమల్లో నుంచి మనం బయటికి రావడానికి దేవుడు కృపనిస్తాడు, దేవుడు శక్తినిస్తాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు దేవుడి చిత్తానికి విరుద్ధముగా ప్రార్థిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా దావీదు బెత్సెబాతో పాపము చేసినప్పుడు ఆ యొక్క బిడ్డ మొత్తబడుతుంది అని దావీదు తెలుసుకున్నప్పుడు దావీదు ఉపవాసంలో ఉండి 7 ఉపవాసంలో ఉండి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ 7 ఉపవాసంలో ఉండి దావీదు మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? ప్రభువా ఎలాగైనా ఆ బిడ్డ బ్రతకాలి అని దేవుడి దగ్గర ఉపవాసంలో ఉండి దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. 7 ఆ బిడ్డ చనిపోయిన వెంటనే దావీదు ఆ ఉపవాసం నుంచి లేచి మళ్ళీ యథాస్థితిగా ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు. ఎందుకు దావీదు 7 ఉపవాసంలో ఉన్నా ఆ బిడ్డ బ్రతకలేదు అంటే, దావీదు దేవుడి చిత్తానికి విరుద్ధంగా ప్రార్థించాడు. ఆ బిడ్డ పాపంలో పుట్టిన బిడ్డ కాబట్టి దేవుడే ఆ యొక్క బిడ్డని మొత్తాడు కాబట్టి ఆ బిడ్డ చనిపోవడం మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. మనం దేవుడి చిత్తానికి విరుద్ధంగా చేసే ఏ ప్రార్థన కూడా అంగీకరించబడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా ఎందుకు మన ప్రార్థనకి జవాబు రాదు? యెషయా గ్రంథం 1:15 వాక్యంలో మనం చూసినట్లయితే, మీరు
ఆకాశము వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనకి నేను జవాబు ఇవ్వను, మీ మొరని నేను ఆలకించను అనే మాట అక్కడ రాయబడింది. ఎందుకు మనము చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబునివ్వడు? ఎందుకు మన మొరని దేవుడు ఆలకించడంటే దాని తర్వాత వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, నీ చేతులు ఎర్రగా ఉన్నాయి కనుక నీ ప్రార్థనకి నేను జవాబునివ్వను అంటున్నాడు. అవునండి, ఎర్రగా అంటే మనము పాపంలో, భయంకరమైన పాపంలో మనం జీవిస్తూ ఆ పాపానికి అనుగుణంగా మనం పశ్చాత్తాపడకుండా మనం దేవుడి దగ్గరికి ప్రార్థనకి మనం వస్తాం. చాలాసార్లు మనం చేసే పాపాన్ని కూడా సమర్థించుకుంటూ మనం జీవిస్తాం. అలాంటి సమయంలో మన ప్రార్థనకి జవాబు రాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తనను తాను పరిశీలించుకోవాలి. పునీత అగస్టిన్ గారు ఈ మాట అంటారు, అన్ అన్రిఫ్లెక్టెడ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. మనం దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. నేను ఏది దేవుడికి విరుద్ధంగా చేస్తున్నాను, నేను ఏ పాపంలో ఉన్నాను, ఆ పాపాన్ని దేవుడు మనకు చూపించినట్లయితే దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి, దేవుడి దగ్గర ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. సామెతల గ్రంథం 29:13 చెప్తుంది, ఏ వ్యక్తి అయితే తన పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెడతాడో ఆ వ్యక్తి దేవుని దయను పొందుకుంటాడు అనే మాటను చదువుతున్నాం. మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, మనము పాపక్షమాపణ పొందుకోవాలి, ప్రభు అయిన క్రీస్తు రక్తంలో మనం కడగబడాలి. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు. యెషయా 1:15 చెప్పినట్లుగా, మీరు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నేను మీ మొరని ఆలకించను, మీ ప్రార్థనకి నేను జవాబు ఇవ్వను అంటున్నాడు. ఎందుకంటే అది పాపంలో పశ్చాత్తాపము లేకుండా చేసే ప్రార్థన కాబట్టి. ఈరోజు ఎప్పుడైనా ప్రార్థనలోకి వచ్చినప్పుడు ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని సరిచేయి, ఈ పాపాన్ని నన్ను క్షమించు అనే ప్రార్థన చేసుకుందాం. పేతురు యేసు ప్రభుని 3 తెలియదని బొంకినప్పుడు, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కోడి 3 కూసిన తర్వాత బైబిల్ గ్రంథం చెప్తుంది పేతురు వెక్కి ఏడ్చాడు. తను చేసిన పాపానికై తాను యేసు ప్రభుకి తెలియదని 3 బొంకిన విషయానికై అది గుర్తు తెచ్చుకొని పేతురు వెక్కి ఏడ్చాడు. అంతేకాదు, ఇజ్రాయెల్లో చరిత్రలో పుస్తకాల్లో మనం చదువుతున్నాం, ఆ కోడి కూత అప్పుడే కాదు దాని తర్వాత పేతురు జీవించినంత కాలం ఎప్పుడైతే పేతురు ఆ కోడి కూతను వినేవాడో అప్పుడు ప్రతిసారి ఏడ్చేవాడంట. ఆ కోడి కూత వినగానే, కోడి కూసినప్పుడల్లా పేతురు ఆయన చేసిన పాపాన్ని ఆయన గుర్తు తెచ్చుకొని దేవుడి దగ్గర వెక్కి ఏడ్చేవాడంట. అది పశ్చాత్తాపానికి గుర్తు. ఈరోజు నువ్వు కూడా అలాగే దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నావా? ఏ తప్పు చేశాడు పేతురు కూడా, కానీ పశ్చాత్తాపడ్డాడు. కనుకనే దేవుడు పేతురికి ఉన్నత స్థాయిని, ఉన్నత స్థితిని దేవుడు ఇస్తూ వచ్చాడు. ఈరోజు చాలామంది పశ్చాత్తాపం లేకుండా జీవిస్తారు. ఈరోజు చాలామంది వాళ్ళ జీవితాన్ని పరిశీలించుకోకుండా వాళ్ళు జీవిస్తారు, కనుక వాళ్ళ ప్రార్థనకి జవాబు రాదు. 3వదిగా మనం చూసినట్లయితే స్వార్థపూరితమైన ప్రార్థనలకి జవాబు రాదు, సెల్ఫిష్ ప్రేయర్స్ అంటాం. మనకు బైబిల్లో తెలుసు యాకోబు యోహానులు వీళ్ళిద్దరూ ఉన్నారు, వీళ్ళిద్దరూ జెబెదయి కుమారులు. వీళ్ళిద్దరూ ఒకనొక రోజు వాళ్ళ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నారు, అయ్యా మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాం కదా, మాకు పరలోకంలో ఒకరు ఎడమవైపు ఒకరు కుడివైపు ఉండేటట్లుగా మాకు సహాయం చేయండి అని వాళ్ళు యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు స్వార్థపూరితంగా, ఇంకా 12 శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా యేసు ప్రభు కోసం పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళందరూ యేసు ప్రభు శిష్యులుగా ఉన్నారు. ఎవరు వచ్చి మాకు ఆ స్థానం ఇవ్వండి, ఆ పొజిషన్ ఇవ్వండి అని అడగట్లేదు. వీళ్ళు మాత్రమే వెళ్ళి మేము ఒకరు ఎడమవైపు ఉండాలి, ఒకరు కుడివైపు ఉండేటట్లుగా మీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని అడుగుతున్నారు. యేసు ప్రభు వాళ్ళని చూసి అడుగుతున్నారు, మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియట్లేదు, ఎందుకంటే
అది అసాధ్యము అనే మాటని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈరోజు చాలాసార్లు మనం స్వార్థంతో కొన్ని స్థానాలు కొన్ని పొజిషన్స్ కోసం ప్రార్థన చేస్తాం. నేను అలా ఉండాలి ఇలా ఉండాలి అది దేవుని చిత్తంలో ఉందా లేదా తెలుసుకోకుండా స్వార్థపూరితమైన ప్రార్థనలు మనం చేస్తాం. ఆ ప్రార్థనకి మనకి జవాబు రాదు. నాలుగవదిగా మనం చూస్తే ఏ ప్రార్థనకి జవాబు రాదు అంటే మనుషులని మెప్పింపచేసే ప్రార్థనకి జవాబు రాదు. మత్తయి సువార్త 6:5 చదువుతున్నాం. ఫరిసయ్యులంట నలుగురు చూడాలని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళంట. నలుగురు వాళ్ళ కోసం వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడాలని ప్రార్థన చేసేవాళ్ళంట. ఈరోజు చాలామంది చర్చికి ఎందుకు వెళ్తారు? కొంతమంది సమాజం కోసం వెళ్తారు, కొంతమంది కుటుంబం కోసం వెళ్తారు, కొంతమంది ఆచారపరంగా చర్చికి వెళ్తారు. కానీ ఎవరు దీవించబడతారు, ఎవరి ప్రార్థనలకు జవాబు వస్తాయంటే ఏ వ్యక్తి అయితే చర్చికి దేవుడి కోసం వెళ్తాడో ఆ వ్యక్తి ప్రార్థనలే, ఆ వ్యక్తి ప్రార్థనకే జవాబు వస్తుంది. సొంత వీధుల్లో వాళ్ళు ఘనతను ఉండాలని వాళ్ళు వెళ్ళే వాళ్ళు వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఘనపరుచుకునే వాళ్ళు వాళ్ళ ప్రార్థనకి జవాబు రాదు అని బైబిల్లో చూస్తున్నాం. ఇంగ్లీష్లో ఒక మంచి సేయింగ్ ఉందండి, ద సీక్రెట్ ఆఫ్ ప్రేయింగ్ ఈజ్ ప్రేయింగ్ ఇన్ సీక్రెట్. మళ్ళీ చెప్తున్నాను, ద సీక్రెట్ ఆఫ్ ప్రేయింగ్ ఈజ్ ప్రేయింగ్ ఇన్ సీక్రెట్. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన యొక్క రహస్యం ఏంటంటే రహస్యంగా దేవుడి దగ్గర ప్రార్థన చేయటం. అక్కడ దేవుడు ఎలా ప్రార్థన చేయాలో, యేసుప్రభు ఎలా ప్రార్థన చేయాలో అక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనకి జవాబు రావాలి అంటే రహస్యంగా ఒంటరిగా ఒక గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి. అది రహస్యంగా గమనించిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ప్రార్థనకి జవాబునిస్తాడు అనే మాటని బైబిల్లో చదువుతున్నాం. ఈరోజు నలుగురు మెప్పు కోసం నలుగురు చూడాలని నలుగురు చూస్తున్నారని వెళ్తూ ఉన్నారు. కొంతమంది ఆశ్చర్యంగా సంవత్సరం మొత్తం చర్చికి వెళ్ళరు, కానీ క్రిస్మస్కి మాత్రం చర్చికి వెళ్తారు. వెళ్ళి అప్పుడు ఫోటోలు పెడతారు వాట్సాప్లో, ఇగో నేను ఈరోజు చర్చికి వెళ్ళాను, ఈరోజు క్రిస్మస్ ట్రీ దగ్గర నేను ఫోటో దిగాను. కొన్ని సందర్భాల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ ఫోటోలు వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో పెట్టుకుంటారు, ఇదిగో నేను చర్చికి వెళ్ళాను అని చెప్పి. మనము సమాజం కోసం కాదు, మనం కేవలము పండుగ దినాల్లో మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం కాదు, మనము దేవుణ్ణి దేవునిగా ఆరాధించడం కోసం మనం చర్చికి వెళ్ళే వాళ్ళుగా ఉండాలి. మనం దేవుణ్ణి దేవునిగా ఆరాధించడం కోసం మన ప్రార్థనలో కూర్చోవాలి. రహస్యంగా ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర ప్రార్థిస్తామో రహస్యంగా అది గమనించిన తండ్రి నిన్ను బహుకరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అనే మాట మత్తయి సువార్త 6:5 రాయబడింది. 4 రకాల అంగీకరింపబడని ప్రార్థనలు మనం చూసాం. యాకోబు అంటున్నాడు, మీరు సరైన విధానంలో మీరు అడగరు కాబట్టి మీరు ప్రార్థనకి జవాబును పొందుకోవట్లేదు అంటున్నాడు. మన ప్రతి ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉండాలి. 2వదిగా మనం చూస్తూ ఉన్నాం, యెషయా 1:15 మనం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబును ఇవ్వడు అనే మాటని మనం చూస్తున్నాం. ఎందుకంటే నీ చేతులు రక్తమయమై ఉన్నాయని. ఎందుకు మనము మన చేతులు ఎత్తినప్పుడు దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వడు అంటే, మనం పశ్చాత్తాపం లేకుండా మన జీవితాన్ని పరిశీలించకుండా మనకు మారు మనసు లేకుండా మనము మన పాపాన్ని విడిచిపెట్టకుండా మనం దేవుడి దగ్గర మొరపెడతాం, కనుక మన ప్రార్థనకి జవాబు రాదు. 4వదిగా స్వార్థపూరితమైన ప్రార్థనలకి జవాబు రాదు. 5వదిగా మనం చూసినట్లయితే మనము నలుగురు మెప్పు పొందాలని నలుగురు చూడాలని ఆచారపరంగా నేను చర్చికి వెళ్ళినప్పుడు నా ప్రార్థనకి జవాబు రాదు. నేను ఎప్పుడైతే దేవుణ్ణి దేవునిగా ఆరాధించడానికి నేను ప్రార్థిస్తానో, నేను చర్చికి వెళ్తానో, అప్పుడే నా ప్రార్థనకి జవాబు వస్తుంది. ఒకవేళ ఇలాంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే ఈరోజు మనల్ని మనం సరి చేసుకుందాం. స్వార్థపూరితమైన ప్రార్థనలు చేయకుండా, నలుగురు మెప్పు కోసం మనం ప్రార్థన చేయకుండా, దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం ప్రార్థన చేయకుండా, మారు మనసు కలిగి దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉన్నప్పుడు మన ప్రార్థనకి జవాబు దేవుడిస్తాడు. ఈ విశ్వాసంతో, ప్రభువా నాకు తెలియక నేను తప్పుడు విధానంలో ప్రార్థన చేశాను
అని దేవుడి దగ్గర ఒక్కసారి క్షమాపణ అడుగుదాం. మళ్ళీ మనం సరి చేసుకుందాం. మనం సరి చేసుకున్నప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబును ఇచ్చేవాడిగా ఉంటాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, నీతిమంతుని ప్రార్థన బహుశక్తివంతమైంది. ద ప్రేయర్ ఆఫ్ ద రైచియస్ ఈజ్ పవర్ఫుల్ అనే మాటను చదువుతున్నాం. ఈరోజు నీ ప్రార్థన శక్తివంతంగా ఉంటాంటే సరైన విధానంలో మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ పాటని ప్రార్థనగా చేసుకోండి. ప్రభువా, అనేక దినాలుగా నేను ప్రార్థిస్తున్నాను కన్నా ప్రార్థనకు జవాబు రావట్లేదు. ప్రభువా, ఈరోజు నుంచి నా ప్రార్థన విధానం మారాలి. ఈరోజు నుంచి స్వార్థంతో కాకుండా, దేవుని చిత్తానికి విరుద్ధంగా కాకుండా, ప్రభువా పశ్చాత్తాపంతో నేను మీ సన్నిధిలోకి వచ్చే కృపను దయచేయండి. మా ప్రతి ప్రార్థనకి జవాబు ఇవ్వండి. ప్రభువా, కీర్తనలో 91లో చెప్పినట్టుగా మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను మీకు జవాబునిస్తానన్నావు. ప్రభువా, మేము ఎప్పుడెప్పుడైతే నీకు మొరపెడతామో మాకు జవాబుని ఇవ్వమని అడుగుచున్నాం. ప్రభువా, కుటుంబాన్ని ఈ సమయంలో మీకు సమర్పించండి. కుటుంబంలో ప్రతి సమస్యని దేవుడికి సమర్పించండి. ఈ పాటని ప్రార్థనగా చేసుకొని ప్రభువా నా కుటుంబాన్ని దీవించు అని ప్రార్థన చేయండి. నన్ను విడిచిపోకయ్యా, నజరేతు వాడ, నన్ను విడిచిపోకయ్యా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి. ప్రభువా, ఈ ప్రోగ్రాంని చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వాళ్ళ కుటుంబాల మీద ప్రార్థన శక్తి వాళ్ళ కుటుంబంలోకి వచ్చునుగాక. కుటుంబ సమేతంగా వాళ్ళు ప్రార్థించినప్పుడు వాళ్ళ కుటుంబాల్లో అద్భుతాలు ఆశ్చర్యలు జరుగునుగాక. వాళ్ళ ప్రతి ప్రార్థనకి వాళ్ళ జవాబుని పొందుకుందురుగాక. యేసు ప్రభు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక.